అన్న మీ పేరేం పేరు? రవి కుమార్. అంటే ఇక్కడ ఏం చేస్తారు? ఓనా లేకుంటే టిఫిన్ సెంటర్ ఓను. ఓకే అన్న, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా త్వరలో, ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది? సీఎం అభ్యర్థి ఉన్నారు కదా, ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? అంటే సీఎం అయినా కానీ ఎవరైనా కానీ ప్రతిపక్షం అంటూ ఆపోజిట్ క్యాండిడేట్ గట్టిగా ఉండాలి. ఆపోజిట్ క్యాండిడేట్ గట్టిగా లేకుంటే అడిగే ప్రశ్నలు లేవు. అంటే ప్రతిపక్షాలలో ఎవరు గట్టిగా లేరు? గట్టిగా లేరు. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం ఆపోజిట్ గట్టిగా లేదు. మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తాం అనుకుంటారు? మనం వ్యక్తిగతంగా అన్న, వ్యక్తిగతంగా అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ బట్టి వ్యక్తిగతంగా ఓటేస్తాం. ఎవరైనా వ్యక్తిగతంగా సపోర్ట్ చేసేది ఇక్కడ వ్యక్తిగతంగా అంటే జయసింహన్న, ముట్టగోపాల్ జయసింహన్న వ్యక్తిగతంగా ఓటు. బయట అయితే కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఇక్కడ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తారు? అవును. అంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలనుకుంటారు? అది ఏదైనా కానీ ఆంగ్ రావచ్చు, ఆపోజిట్ గట్టిగా ఉండాలంటున్నా. వ్యక్తిగతంగా అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టి ఓటు వేసుకోమని చెప్తున్నా, ఆలోచించి ఓటేసుకోండి. ఇక లోకాలిటీనా? లోకల్ లోకల్లే. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ, ఇంకా ఎక్కువ డెవలప్ చేద్దామని అంటున్నారు, దాని మీద మీరు ఎట్లా అనుకుంటున్నారు? కరెక్టే కానీ వ్యక్తిగత క్యాండిడేట్ చూసి ఓటేసుకుంటే మంచిది. అటు అంజన్ కుమార్ మంచి క్యాండిడేటే, వాళ్ళ కొడుకు కూడా మంచి క్యాండిడేటే, ఇటు ముట్టగోపాల్ గారు జయసింహన్న వాళ్ళు కూడా ఇద్దరు మంచి క్యాండిడేట్లే. ఇప్పుడు జస్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, మొత్తం అవినీతి చేస్తున్నది, మొత్తం అప్పులు తెచ్చి పెడుతున్నా అంటున్నారు, దాని మీద మీరేమనుకుంటున్నారు? దానికి మనకు ప్రతి ప్రజలు ఆలోచించుకోవాలనే నిర్ణయం, ప్రజలు ఆలోచించుకోవాల్సింది. ఏదేమైనా కానీ ఆపోజిట్ పార్టీ కూడా గట్టిగా ఉండాలి. ఆపోజిట్ సీట్లు కూడా ఎక్కువ ఉంటే అసెంబ్లీలో ఎంత సపోర్ట్ ఉంటే అంత మంచిది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా వరకే చెప్పిందే రాజు, చెప్పిందే వినాల్సి వస్తుంది.